నమస్కారం అందరికి నేను స్వాతి వెల్కమ్ టు హోమ్ న్యూస్ అందరూ గవర్నమెంట్ రూల్స్ పాటిస్తూ ఇంట్లో సేఫ్ గా ఉన్నారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తున్నారు చూద్దాం రండి ముందుగా నేను మా తాతయ్యని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను హియర్ ఇస్ మై తాతయ్య హాయ్ హాయ్ తాతయ్య ఎలా ఉన్నావు ఆ బాగున్నా ఇప్పుడు ఈ లాక్డౌన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు లాక్డౌన్ వచ్చినప్పుడు మన మంచి కొరకే అనుకుంటున్నా ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల మనకి ఎంత ప్రేమానుబంధాలు అన్నది ఒకటి మన ఖర్చు ఒకటి తగ్గింది బయటికి పోవుడు షాపింగ్ చేసుడు పెద్ద హోటల్ తినుడు అవన్నీ తప్పింది మన ఇంట్లో మనం రుచికరమైనది చేసుకుంటూ తింటాం మళ్ళా పోతే మన మనవరాలతోటి మనవళ్లతోటి హాయిగా ఉంటాను మన భార్య పిల్లలకు కూడా ఎంతో సంతోషంగా ఉంటాను ఇటువంటి ఛాన్స్ రాదు ఇది మన అదృష్టం అనుకోవాలి ఇది మనకు వచ్చింది చాలా మంచిది ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో తెలంగాణలో కరోనా కేసెస్ ఎలా ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు చాలా తగ్గినాయి ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు చేపట్టి మనం రోడ్ల మీద కనబడకుంటూ ఒకటి వెహికల్ కనబడ్డ వాళ్ళు సీజ్ చేసుడు ఒక్కోసారి వాళ్ళు కొంచెం తీవ్రమైన పదజాలతోటి కూడా చేస్తారు లాఠీ చార్జ్ చేస్తారు అది మన మంచి కొరకే ఎందుకంటే ఇది అంటువ్యాధి కదా అందుకొరకు ఇప్పుడు కేసులు తగ్గినాయి బహుశా ఈ కేసీఆర్ గారు ఎక్కువ దీని మీద ఇది చేసిండు కాబట్టి మోడీ అన్న ఇంకా 3వ తారీఖు అన్నాడు కానీ కేసీఆర్ మాత్రం 7వ తారీఖు ఎప్పుడు అంటే మన దగ్గర ఇంకా జాగ్రత్త ఉండాలని కాబట్టి మనకు చాలా బాగా మళ్ళా పోతే ఇప్పుడు పత్తి టీవీలు చూసుడు పత్తి ఛానళ్లు పెట్టుకోడు రోజు తాత ఇక మన టెంపుల్కి వెళ్ళలేం కదా ఇంట్లోనే రోజు సాయంత్రం 6 గంటలకు మంచిగా పత్తి ఛానళ్లు వస్తాయి మంచిగా అన్ని చూసుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది తొందరగా ఈ కరోనా కూడా తొందరగా పోవాలి మళ్ళీ మనం యథాస్థితికి రావాలని కోరుకుంటున్నా ఓకే తాతయ్య థాంక్యూ నెక్స్ట్ ఇప్పుడు అమ్మమ్మని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం హాయ్ అమ్మమ్మ ఎలా ఉన్నావు హాయ్ నాని బాగున్నాను ఇప్పుడు ఈ లాక్ డౌన్ వల్ల నీకు పని ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా లాక్ డౌన్ వల్ల పని ఎక్కువ అవుతుంది దాంతో పిల్లలు రావడము వాళ్లకు అన్ని చేసి పెట్టడం అది అంతా ఓకే చాలా బాగుంది కానీ ఈ కరోనా వలన అదొక రకమైన బాధ ఫీలింగ్ బయటకు వెళ్లకుండా పిల్లల్ని ఇంట్లోనే ఉండడం గుడికి వెళ్లకుండా ఏం చేయకుండా అట్లా ఉండడం అదొక రకంగా బాధ ఉన్నది మీరు అందరు రావడము మీకు అన్ని చేసి పెట్టడము ఇది చాలా బాగుంది కాని పిల్లలందరూ అక్కడ అమెరికాలో కొడుకులు కోడళ్ళు అక్కడ ఉన్నారు కదా దాని గురించి కొంచెం బాధ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అక్కడ కరోనా వలన బయటికి రాకుండా సామాన్లకు గాని దానికన్నీ ఇబ్బంది పడతాను కాబట్టి వాళ్ళందరూ మంచిగా ఉండాలి అని భగవంతుని కోరుకుంటాను నువ్వేం బాధపడకమ్మా తొందరగా కరోనా పోతుంది అందరూ బాగుంటారు థాంక్స్ అమ్మా నువ్వేం బాధపడ నౌ ఐ హ్యాండ్ ఓవర్ టు మిస్టర్ సుజిత్ హాయ్ ఎవరీవన్ అందరికి నమస్కారం దిస్ ఇస్ సుజిత్ నౌ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు మై డాడీ హాయ్ డాడీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు మరి లాక్డౌన్ వల్ల షాప్ ఎలా ఉంది షాప్ 70% తగ్గింది కాకపోతే లాక్డౌన్ మన సేఫ్టీ గురించే కాబట్టి గవర్నమెంట్ రూల్ ప్రకారం మార్నింగ్ 7 to 6 వరకు ఓపెన్ చేస్తున్నారు మరి ఇలాంటి సేఫ్టీ టిప్స్ పాటించాలి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మాస్క్ ధరించాలి చేతులను శుభ్రంగా కట్టుకోవాలి లేదంటే శానిటైజర్ యూజ్ చేయాలి జనాలు గుమ్ము కూడకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి హెల్తీ ఫుడ్ తీసుకోవడం ప్లస్ వాటర్ బాగా త్రాగడం ఇలాంటి హెల్తీ టిప్స్ చేసుకోవాలి థ్యాంక్ యూ రాణి పెరిగింది కాకపోతే అందరం కలిసి కలిసిమెలిసి చేసుకోవడం వల్ల అది ఈజీ కష్టమేమనిపిస్తలేదు అమ్మమ్మ పిన్ని నేను ముగ్గురం కలిసి చేసుకుంటాం కష్టం అనిపిస్తలేదు పిల్లలకు కూడా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ చేసి పెడుతున్నాం ఇద్దరికి లాక్డౌన్ లేకముందు షాప్ లో ఉండేదాన్ని అలా టైంపాస్ అయ్యేది లాక్డౌన్ వల్ల పిల్లలు రావడం వాళ్ళతో ఆడడం వాళ్ళతోటి గేమ్స్ ఆడడం చిన్న చిన్న తర్వాత టీవీ చూడడం సాయంత్రం భక్తి ఛానల్ ఒకటి వస్తుంది దానివల్ల
భక్తి భావనాలన్నీ పెరుగుతున్నాయి. పిల్లలకు కూడా మంచిగా ఆ ఛానల్ వల్ల వాళ్ళకు కూడా భక్తి దేవుడు అన్నది తెలుస్తుంది. నెక్స్ట్ వి విల్ కంటిన్యూ. హాయ్ హలో నమస్కారం అందరికి. కరోనా వల్ల అందరు ఇంట్లోనే ఉన్నారని అనుకుంటున్నాను. ఎవరు బయటికి వెళ్ళకండి, ఒకవేళ నిత్యావసర పనులకే బయటికి వెళ్ళండి. హాయ్ ఆల్, నౌ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు మై ఫాదర్. హాయ్ డాడ్, కరోనా లాక్ డౌన్ వల్ల మీ కిరాణం ఎలా నడుస్తుంది? కొంచెం పర్లేదు, కాకపోతే డబ్బులు పెట్టిన కూడా వరంగల్లో సామా దొరుకుతుంది, వచ్చిన వాటి మొత్తం కొంచెం గిరాకైతే ఉంటుంది. కొంచెం కొంచెం గిరాకీ ఉంటుందండి, గిరాకీ ఉంటుంది. గిరాకీ లేనప్పుడు ఏదన్నా సామాన్ చదువుకోవడం అది ఇదన్నీ చేస్తూ ఉంటారు. హాయ్ మమ్మీ, ఎలా ఉన్నా? కరోనా లాక్డౌన్ వల్ల నువ్వు షాప్ తెరుస్తున్నావా లేదా? తీయట్లేదు, కరోనా వచ్చిన నుంచి నేను షాప్ తీయట్లేదు. ఎందుకంటే మన గురించే కదా చెప్పేది కేసీఆర్ గారు, మోడీ గాని. అంటే తీయడం వల్ల మనం ఎంత కేర్ గా ఉంటే మా కరోనా అంత దూరంగా ఉంటది. బట్ నేను షాప్ తీయటం లేదు. మీకు టైం పాస్ అవుతుందా లేదా? చాలా టైం పాస్ అవుతుంది. అంటే హాస్టల్ నుంచి వచ్చారు అంటే పిల్లలతోని పెద్దలతోని ఎలా ప్రేమ, పిల్లలకు కూడా తెలుస్తుంది ఎలా ప్రేమ ఉండాలి, పేరెంట్స్ ని ఎలా కేర్ చేయాలి అన్ని. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ బట్ బ్యాడ్ కొంచెం. ఇది తొందరగా పోవాలని, అందరు హ్యాపీగా ఉండాలని, అందులో మేము హ్యాపీగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. హాయ్ అంకయ్యా. హాయ్ మీతు. ఈ లాక్డౌన్ వల్ల వర్క్ ఎలా చేస్తున్నావు? నేను ఇంకా వర్క్ ఏం చెయ్యట్లేదు, సిస్టమ్స్ పంపిస్తున్నారంట, సిస్టమ్ వచ్చాక నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. టైం పాస్ చేస్తున్నావా? చాలా టైం పాస్ చేస్తున్నా. ఇలా ఎన్ని డేస్ హాలిడేస్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా అందరితో కలిసి హ్యాపీగా ఉన్నా. ఇంకా అమ్మమ్మ మమ్మీ పిన్ని మంచిగా నాకు అన్ని స్పెషల్స్ చేసి పెడుతున్నారు, నేను మంచిగా తింటున్నా కూడా, అందరితో హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ అక్కయ్య. థ్యాంక్ యూ. నాకు కాలేజ్ ఇచ్చిన వర్క్ రికార్డ్స్ చేస్తున్నాను అండ్ రోజు యాక్టివిటీస్ ఎక్సర్సైజ్ యోగా చేస్తున్నాను. అందరితో చాలా మంచిగా టైం పాస్ చేస్తున్నా, అందరితో టైం స్పెండ్ చేస్తున్నా, ఎస్పెషల్లీ అక్కయ్య తమ్ముడితో గేమ్స్ ఆడుకుంటున్నాను అండ్ అప్పుడప్పుడు సాంగ్స్ పాడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్స్. థ్యాంక్ యూ. హాయ్ హ్యాపీ. హాయ్ స్వాతక్క. ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ వల్ల నీ స్కూల్స్ అన్ని క్లోజ్ కదా, సో నువ్వు ఇప్పుడు ఎలా చదువుకుంటున్నావు? మాకు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నారు, పేపర్స్ ఇస్తున్నారు మా సార్స్ అండ్ టీచర్స్. ఓకే, నువ్వైతే ఎగ్జామ్ రాస్తున్నావు అయితే రోజు? ఓకే గ్రేట్. ఇంకా నీకు ఇప్పుడు టైం పాస్ అవుతుందా? నాకు టైం బాగా స్పెండ్ అవుతుంది మా పేరెంట్స్ తోటి, అమ్మమ్మ వాళ్ళతో, తాతయ్య వాళ్ళతో, మా అన్నయ్య వాళ్ళతో, అక్కయ్య వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేస్తున్నా. ఓకే గుడ్, థ్యాంక్ యూ హ్యాపీ. థ్యాంక్ యూ. హాయ్, అందరూ ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి, బయటికి వెళ్ళకండి, వెళ్తే మాస్కులు ధరించి వెళ్ళండి, ఏదైనా మన కోసమే అంతా. గుంపులు గుంపులుగా ఉండకండి, మనిషికి మనిషి మీటర్ దూరంలో ఉండండి, అందరూ చేతులు శుభ్రంగా కడుక్కోండి. మనం ఇంట్లో కరోనా బయట కరోనా తమి కొడతాం. బయట ఫుడ్ తినకండి, ఇంట్లో చేసుకునే తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆల్ ది బెస్ట్. టిష్యూ పేపర్ యూజ్ చేయండి, తుమ్మినా దగ్గినా మోచేయి ఇలా పెట్టి తగ్గండి, తుమ్మండి. హాయ్, ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి, అందరికి మన సాంప్రదాయ పద్ధతిలో నమస్కారం పెట్టండి. నమస్కారం. ఈ లాక్డౌన్ సందర్భంలో మన అందరము ఇంట్లో ఉన్నా కూడా మనకు సేవలు అందించిన పోలీస్ సిబ్బంది, వైద్యాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరికీ శిరస్సు వంచి అందరికీ నమస్కారాలు చేస్తూ వారి సేవలు మనం ఎప్పుడు మరవలేని, వారి సేవలు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి, వాళ్లకు శిరస్సు వంచి మళ్లీ నమస్కారాలు చేస్తున్నాం.